రాయచోటి సబ్ డివిజన్లో రాయచోటి టౌన్లో నిన్న ఉదయం అంటే 16/8/2021 ఉదయం 11:30 మాకు ఇన్ఫర్మేషన్ రాబడింది. రాయచోటి ఎస్ఎన్ కాలనీలోనే శ్రీలక్ష్మి అపార్ట్మెంట్లో 2nd ఫ్లోర్లో 2003 నెంబర్లో ఒక గ్యాంగ్ ఉండరు. వాళ్ళు వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్ అంతా కూడా లోకల్ కాల్స్ చేస్తూ బయట దేశాలతో కూడా ఏదేదో మాట్లాడుతూ దేశానికి బాగా హాని తలపెడుతున్నారు. అదే రకంగా టెలికామ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకు కూడా చాలా లాస్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ పైన నేను సెర్చ్ ప్రొసీడింగ్స్ ఇచ్చి మా సిఐ రాజు గారిని, మా ఎస్ఐ నరసింహారెడ్డి సిబ్బందిని పంపించాను. వీళ్ళు అక్కడ పోయి సెర్చ్ చేసి అక్కడ ఉండే 159 సిమ్ కార్డ్స్ని, ఒక ల్యాప్టాప్ని, 3 సిమ్ కార్డ్ బాక్సెస్ డివైస్ని, అదే రకంగా గేట్వే పోక్స్ ఇంటర్నేషనల్ కాల్స్ని లోకల్ కాల్స్గా మార్చేందుకు సంబంధించిన ఈ పరికరాలన్నీ కూడా మా వాళ్ళు సీజ్ చేసుకొని కింద కనబరిచిన షేక్ ముజాహిద్ బాషా అనే 32 సంవత్సరాలు తండ్రి అమీర్ బాషా, ఇతను వచ్చేసి అపార్ట్మెంట్లో కళ్యాణ మండపం దగ్గర ఉంటాడు. అదే రకంగా షేక్ సలీం మాలిక్ వయసు 27 సంవత్సరాలు. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ బాక్సెస్ని, ఆ సిమ్ కార్డ్స్ని, అన్నీ కూడా ఒక ల్యాప్టాప్ని, 159 సిమ్ కార్డ్స్ని, 3 సిమ్ కార్డ్ బాక్సెస్ డివైజెస్ని ఇవన్నీ కూడా సీజ్ చేసుకుని వచ్చారు మా వాళ్ళు. దీని విషయంగా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి దేశ భద్రతకి వీళ్ళంతా కూడా ఏదో ముప్పు కలిగిస్తున్నారనే భావంతో, అదేవిధంగా ఇంటర్నేషనల్ కాల్స్ని లోకల్ కాల్స్గా మార్చేసి టెలికామ్ డిపార్ట్మెంట్కి అంతా కూడా చాలా లాస్ చేస్తున్నారు, మన ఇండియా కూడా చాలా లాస్ అవుతుందనేసి ఉద్దేశంతో వీళ్ళ మీద తగిన విధంగా సెక్షన్లను నమోదు చేస్తూ కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. కాస్ట్ ఎంత అవుతుంది సార్? ఒక బాక్స్ 3 లాక్స్ లెక్కన, 3 బాక్స్ 9 లక్షలు, మిగతా అంతా కలిసి నియర్లీ 10 లాక్స్ వాల్యూ ఉంటుంది. మెయిన్ సమస్య అంటే వీళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి అపార్ట్మెంట్ 2nd ఫ్లోరు ఫ్లాట్ నెంబర్ 203లో ఉండరు. అక్కడ నుంచి వీళ్ళు మన ఇండియాలో ఉండే వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది మన ఇండియాలో ఢిల్లీ, బాంబే, అదర్ సిటీస్ నుంచి కూడా వాళ్ళతో అందరు కూడా వీళ్ళు మాట్లాడి కన్నయ్య అయిపోయారు. ఇంకా వీళ్ళు ఈ కేసులో ఇంకా మేము ఒక 3 దాకా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళంతా కూడా వేరే సిటీస్లో ఉండరు. ఇదే విధంగా యువత ఈ చిన్న చిన్న వాటికి బానిస కాకుండా, డబ్బుల కోసం, ఈ అక్రమార్జన కోసం బానిసలు కాకుండా కష్టపడి సంపాదించి పైకి వస్తే బాగుంటుంది. ఇవన్నీ తప్పుడు మార్గాల ద్వారా సంపాదించడం కూడా అది మంచిది కాదు. అదేవిధంగా వీళ్ళు ఏమేమి మాట్లాడతారు, ఏం చేస్తారు, దేశ భద్రత కూడా ప్రాబ్లం బయట ఇంటర్నేషనల్ కాల్స్ నుంచి. వీళ్ళకు ఎవరితో అయినా సంబంధాలు ఉండేదా? బయట కంట్రీస్, బయట మహారాష్ట్ర కంట్రీస్లో బాంబేలో ఇద్దరు, ఢిల్లీలో కూడా ఆపరేటింగ్ చేస్తారు సార్. మెయిన్ వచ్చేసి కువైట్ కూడా ఉంటుంది. వాళ్ళ పేరు రివీల్ చేస్తే అవుట్స్టాండింగ్ ప్రాసెస్ జరుగుతాం, ఇన్వెస్టిగేషన్. బాంబేలో ఒకడు, ఢిల్లీలో ఒకరు, బాంబేలో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, తర్వాత కువైట్లో నుంచి ఒకరు. వీళ్ళ 4 కూడా వీళ్ళకి ఈ సంబంధాలు ఉన్నట్టు మేము అనుమానిస్తూ ఉన్నాం.